హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మొన్నటి ఐపీఎల్కి ఇప్పటి T20 వరల్డ్ కప్కి బౌలర్ అంత కాంట్రాస్ట్ మనకు అనిపిస్తుంది. ఐపీఎల్ ఏమో పరుగుల వరద పారింది, ఇక్కడేమో బౌలర్స్ కాలింగ్ ద షాట్స్. బౌలర్స్ వరల్డ్ కప్ ఇది, బ్యాటర్స్ కాదు ఇప్పుడు. సో బౌలర్స్ ఎంతగా డామినేట్ చేశారనేది, ఐ వాజ్ గోయింగ్ త్రూ ఏ స్టాటిస్టికల్ ఫీచర్ అనే వెబ్సైట్, అది చూస్తే చాలా అస్టానిషింగ్ ఫిగర్స్ కనిపించినాను. అవి మీతో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. సో ఇంత డామినేట్ చేశారు, ఇంత లో స్కోరింగ్ మ్యాచ్ అయిందా, ఎప్పుడు లేనంతగా. ఏ వరల్డ్ కప్ ఇప్పటివరకు 8 వరల్డ్ కప్స్లో ఎప్పుడూ లేనంతగా, ఎన్నడూ లేనంతగా ఇక్కడ బౌలర్స్ డామినేషన్ మనం చూసాం. తర్వాత లో స్కోరింగ్ ఎఫ్ఐఆర్ కూడా చూసాం. ఆఫ్కోర్స్ గ్రూప్ స్టేజ్ తర్వాత సిచ్యుయేషన్ మారచ్చు. మొత్తం అన్ని మ్యాచ్లు వెస్టిండీస్లో జరుగుతున్నప్పుడు కొన్ని చోట్ల అక్కడ పెద్ద స్కోర్లు కూడా రావచ్చు, కానీ ఇప్పటివరకు అయితే మాత్రం బౌలర్స్ టోటల్ డామినేషన్. మీరు చూడండి, ఒక్క 100 కూడా రాలేదు, ఇండివిజువల్ 100 సెంచరీ ఎవరు చేయలేదు. మామూలుగా వరల్డ్ కప్స్లో 100s లేకుండా ఉన్న వరల్డ్ కప్ ఒక్క 2009 అనుకుంటాను. మిగతా ప్రతి వరల్డ్ కప్లో 100s మనం చూసాం. లాస్ట్ వరల్డ్ కప్లో దేర్ వర్ 200s. సో ఆఫ్కోర్స్ ఇప్పటికీ మనకి ఛాన్స్ ఉంది, ఎందుకంటే సూపర్ ఎయిట్స్లో కానీ నాకౌట్స్లో కానీ 100s రావచ్చు, కానీ ఎక్కువ ఛాన్స్ మనకి గ్రూప్ స్టేజ్లో వెన్ స్మాల్ టీమ్స్ ఆర్ స్మాల్ అంటే పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని టీమ్స్ ఆడుతున్నప్పుడు ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కదా. కానీ 98 ఆఫ్ నిక్లస్ పురన్ వస్తుంది టాప్ స్కోర్. సో 100s రాలేదు. బౌలర్స్ భయంకరంగా డామినేట్ చేశారు. ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడడానికి వీలు ఒక అవకాశం రాని ఫజల్ హక్ పరూరి ఇక్కడ టాప్ వికెట్ ఇక్కడ 12 తీసుకున్నాడు. 4 12 వికెట్లు అంటే మ్యాచ్కి 3 చెప్పని తీసుకున్నాడు. మ్యాచ్కి 3 T20 4 ఓవర్లు వేస్తారు, అది వండర్ఫుల్ రిజల్ట్స్ కదా, వండర్ఫుల్ ఈల్డ్. కెనాట్ ఎక్స్పెక్ట్ దాట్ ఎవ్రీడే, డే ఇన్ అండ్ డే అవుట్ మీకు అలాంటి రిజల్ట్స్ రావు. ఇంకా దేర్ ఆర్ అదర్ అనదర్ 6 బౌలర్స్, ఇంకో 6 బౌలర్స్కి తలా 9 వికెట్లు వచ్చాయి. 6 బౌలర్స్కి 9 వికెట్లు వచ్చాయి, చూడండి ఎంత డిఫరెన్స్. అంటే 4 మ్యాచ్ల్లో బౌలింగ్ వేశారు వాళ్ళు, 4 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీశారు. అంటే ప్రతి మ్యాచ్లో మోర్ దెన్ 2 వికెట్స్ దే హావ్ గాట్. అంత వేసిన 4 ఓవర్స్లో అన్నీ వికెట్లు రావడం అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ కదా. మనకి ఐపీఎల్లో బోల్డ్ అండ్ రన్స్ ఇచ్చేసి ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిన హెన్రిక్ నోకియా, లాకీ ఫర్గూసన్ ఇక్కడ చాలా ఎఫెక్టివ్గా ఉండడం. ఫర్గూసన్కి అయితే ఆ రికార్డు వచ్చింది, 4 ఓవర్స్ 4 మెయిడిన్స్ 3 వికెట్స్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆఫ్కోర్స్ 4 ఓవర్స్ 4 మెయిడిన్స్ గతంలో సాద్మిన్ జాఫర్ ఆఫ్ కెనడా చేశాడు, బట్ హీ గాట్ ఓన్లీ 2 వికెట్స్, బట్ ఫెర్గ్యూసన్ గాట్ 3 వికెట్స్. సో నౌ ఇట్ ఈస్ ద వరల్డ్ రికార్డ్, 4 ఓవర్స్ 4 మెయిన్స్, ఒక్క రన్ కూడా అయ్యకుండా 24 బాల్స్ బౌలింగ్ అయ్యాడు, 24 డాట్ బాల్స్. దట్ వాస్ ఎక్స్ట్రాడినరీ కదా. అలాగే నోకియాకి బౌలింగ్ 9 వికెట్లైనా వచ్చాయి. సో ఎంత కాంట్రాస్టింగ్ స్టైల్, అక్కడేమో అతివృష్టి పెరిగితంగా రన్స్ రావడం, 200 250 277 280 ఆ స్కోర్స్ రావడం. ఇక్కడ చూస్తే 200 క్రాస్ అవ్వడం ఏంటి, 100 క్రాస్ అవ్వడం కష్టమా. దెర్ ఆర్ 12 <unintelligible> స్కోర్స్, అనావృష్టి. 12 కంటే తక్కువ 100 స్కోర్స్, 100 లోపే టీమ్ ఆల్అవుట్ అయిన పరిస్థితి, లేదా 100 లోపే టీమ్ స్కోర్ చేసిన పరిస్థితి 12 సందర్భాల్లో ఉంది. 12 సార్లు గ్రూప్ స్టేజ్లో జరిగిన 40 మ్యాచెస్, యాక్చువల్గా 37 మ్యాచెస్ జరిగినాయి, 3 మ్యాచ్లు రద్దయినాయి. 37 మ్యాచెస్లో 12 సందర్భాల్లో టీమ్స్ 100 లోపే చేసే తమ 20 ఓవర్లు. ఇది అస్టానిషింగ్ ఫిగర్ కదా. ఎందుకంటే గతంలో ఒకసారి 2014 2021 8 ఈచ్ ఇలాంటి బిలో 100 స్కోర్స్ చూసాం. బిలో 50 స్కోర్స్ 3 ఉన్నాయి ఈసారి. బిలో 100 అంటే ఈ 12లో 3 బిలో 50 కూడా ఉన్నాయి. సో బిలో 50కి కూడా టీమ్స్ అలౌట్ అయిపోయి అంత లో స్కోరింగ్గా ఉంది. ఎంత స్టన్నింగ్ ఫిగర్స్ కదా ఇవన్నీ. ఇక మీకు రన్ రేట్ పరంగా చూస్తే ఏంటంటే, రన్ రేట్ పరంగా ఓవర్కి యావరేజ్ రన్ రేట్ 6.71, అంటే రనే బాల్. ఇంకా చెప్పాలంటే మన బాబర్ స్ట్రైక్ రేట్, పాకిస్తాన్ క్యాప్టెన్ బాబర్ స్ట్రైక్ రేట్ అన్నమాట, రనే బాల్ 100 స్ట్రైక్ రేట్తో ఆడినట్టుగా అయింది. సో 6.71 జస్ట్ అబౌవ్ రనే బాల్. సో అంత తక్కువ రన్స్ ఓవర్కి వచ్చినాయి. ఇది కూడా లోయెస్ట్ ఇన్ T20 వరల్డ్ కప్స్. అంతకుముందు 2021 అది కూడా స్లో వికెట్స్, అది యూఏఈలో జరిగింది కదా, 2021
టీ20 వరల్డ్ కప్ అక్కడ 7.43, అది గతంలో లోయెస్ట్ రన్ రేట్, యావరేజ్ రన్ రేట్ ఇన్ ద గ్రూప్ స్టేజెస్. ఇప్పుడు దాన్ని కూడా ఓవర్టేక్ చేసి 6.71 మాత్రమే. ఇంకో గమ్మత్ ఏంటంటే, ఇంతవరకు టీ20 వరల్డ్ కప్స్లో ఒకే ఒక్కసారి 2014లో ఓన్లీ, దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఇన్స్టెన్స్, ఒక టీము 120 కంటే తక్కువ రన్స్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకుని మ్యాచ్ గెలిచారు. 8 వరల్డ్ కప్స్లో ఒకే ఒక్కసారి గతంలో జరిగింది, కానీ ఈసారి వరల్డ్ కప్స్లో 4 సార్లు అలా జరిగింది. 4 సార్లు టీమ్స్ 120 కంటే తక్కువ రన్స్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకుని ఈ మ్యాచ్ గెలిచేసారు. ఇండియా చేసింది 119 చేసాం మనం పాకిస్తాన్కి అగెన్స్ట్గా, దాన్ని డిఫెండ్ చేసుకున్నాం, మ్యాచ్ గెలిచాం. సౌత్ ఆఫ్రికా 2 సార్లు, బంగ్లాదేశ్ మీద 113, నేపాల్ మీద 115, కానీ ఆ 2 మ్యాచ్ వాళ్ళు గెలిచారు. ఇంకోసారి నమీబియా ఒమాన్ మ్యాచ్లో 2 టీమ్స్ 109 చేసాయి, కానీ ఆ ముందుగా చేసిన ఒమాన్ అనుకుంటా వాళ్ళు ఆ సూపర్ ఓవర్లో గెలిచారు. ఒమాన్ గెలిచింది, నమీ మొత్తం ఒకరు గెలిచారు. సో ఇక్కడ 120 లోపు స్కోర్లు కూడా డిఫెండ్ చేసుకోవచ్చు అని ఈ వరల్డ్ కప్లో మనకు ప్రూవ్ అయింది. ఎంత లో స్కోరింగ్ ఉన్నాయనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా వికెట్లు బౌల్ అన్ని రెగ్యులర్గా పడడం, అంటే ఎవ్రీ 17.8 బాల్స్కి ఒక వికెట్ పడి, గతంలో అది 2010లో 21. సో చాలా పడిపోయింది, ప్రతి 18 బాల్స్కి అనుకోండి రఫ్గా ఒక వికెట్ పడడం, అంత వికెట్స్ కూడా ఎక్కువగా పడడం మనం చూసాం. టాప్ ఆర్డర్ ఎంతగా స్ట్రగుల్ అయ్యారంటే టాప్ ఆర్డర్ అంటే 1, 2, 3, వాళ్ళ యావరేజ్ 18.19 మాత్రం ఉంది టాప్ ఆర్డర్. మన విరాట్ కోహ్లీలు అంటుకో, విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, సో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అవ్వడం ఇక్కడ ఎక్కువగా చూసాం. ఇనీషియల్గా న్యూ బాల్తో వికెట్స్ వచ్చే, పవర్ ప్లేలో వికెట్స్ వచ్చాయి. సో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మామూలుగా టీ20లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేలో ఫీల్డ్ రెస్ట్రిక్షన్ ఉన్నప్పుడు ఆడతారు, వాళ్ళు స్లోగా ఇన్నింగ్స్ని వాళ్ళు పేస్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఆ స్టార్ట్ తీసుకొని మెల్లగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈసారి మాత్రం టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం అనేది మనం చూసాం. 18.19 మాత్రం వాళ్ళ యావరేజ్, అంటే గతంలో కంటే కూడా దాదాపు 5 రన్స్ తక్కువ, చాలా పెద్ద డిఫరెన్స్. సో టాప్ ఆర్డర్ కూడా స్ట్రగుల్ అవ్వడం చూసాం. మనం యుఎస్ఏ లెగ్లో చూస్తే ఏంటంటే, పేసర్స్ డామినేట్ చేశారు అక్కడ, 125 వికెట్స్ ఫాస్ట్ బౌలర్స్కి వస్తే స్పిన్నర్స్కి 34 వికెట్లు మాత్రం ఇచ్చి 13 మ్యాచ్లు అక్కడ జరిగిన 13 మ్యాచ్లు. వెస్టిండీస్ లెగ్ ఆఫ్ ది టోర్నమెంట్లో పేసర్స్కి ఎక్కువ వికెట్లు వచ్చాయి, 181 వికెట్స్ వచ్చాయి, కానీ స్పిన్నర్స్ 116 వికెట్స్ తీసుకున్నారు. వాళ్ళు ఎకానమీ కూడా వాళ్ళు చాలా బాగుంది స్పిన్నర్స్ది పేసర్స్తో పోలిస్తే. సో ఇక్కడ పేసర్స్ స్పిన్నర్స్ వికెట్స్ ఆల్మోస్ట్ షేర్ చేసుకున్నారు, కానీ యుఎస్ఏలో మాత్రం జరిగిన మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్స్కి 125 వికెట్స్ వచ్చి, స్పిన్నర్స్కి జస్ట్ 34 వికెట్స్ మాత్రం వచ్చి, స్పిన్నర్స్ బౌలింగ్ చేసిన ఓవర్స్ కూడా చాలా తక్కువ, ఇన్క్లూడింగ్ ఇండియన్ స్పిన్నర్స్. సో ఎంత కాంట్రాస్టింగ్గా ఉన్నది ఈ వరల్డ్ కప్ అనేది మనకి ఈ స్టాట్స్ని బట్టి అర్థమవుతుంది. ఐపీఎల్కి ఇక్కడికి ఎంత తేడా వచ్చింది, ఎంత మ్యాక్సిమం డిఫరెన్స్ మనకి కనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. సో కొంతమంది ఏమంటున్నారు, ఎప్పుడు బ్యాట్స్మెన్ అయినా బౌలర్స్ డామినేట్ చేయడం నచ్చింది, దట్ ఈజ్ నాట్ ద ఇష్యూ. ఎవరు డామినేట్ చేయకూడదు, దేర్ షుడ్ బి ఎ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్, బ్యాట్కి బాల్కి మధ్య ప్రాపర్ కాంటెస్ట్ ఉండాలి. 200 స్కోర్ రాకూడదు, 120, 130 రాకూడదు, 160, 170, 180 ఆ రేంజ్ స్కోర్లు, 150+ స్కోర్స్ రావాలి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం, మినిమం 150 చేయాలి, అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా మ్యాచ్లో, అది వన్ సైడెడ్ అవ్వకుండా ఉంటుంది మ్యాచ్. అలాంటి స్కోర్లు ఉండాలి, బౌలర్స్కి కొంత హెల్ప్ ఉండాలి, బ్యాటింగ్ కొంత అనుకూలంగా ఉండాలి, అది రియల్ క్రికెట్. అంతేగాని బ్యాటింగ్ డామినేట్ చేసి 250 చేసినా ఇబ్బంది, బౌలర్స్ డామినేట్ చేసి 100 లోపు ఆల్అౌట్ చేసినా అది కూడా ఇబ్బంది. సో దే షుడ్ బి ప్రాపర్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. ఇది మనం గ్రూప్ స్టేజ్లో చూడలేదు, బట్ వెస్టిండీస్కి మూవ్ అయిన తర్వాత అక్కడ బెటర్ వెన్యూస్ ఉంటాయి, స్లో వికెట్స్ ఉంటాయి, బట్ మరీ 100 కాలౌటే వికెట్స్ చాలా తక్కువ. ఒక్కటి నేను మార్నింగ్ చేసిన వీడియోలో కూడా చెప్పాను, ఒక మెయిన్లీ మనకి వివ్ రిచర్డ్స్ స్టేడియం, వివ్ రిచర్డ్స్ ఇస్ నోన్ ఫర్ మేకింగ్ సమ్ బిగ్ స్కోర్స్ అండ్ బిగ్ హిట్స్, కానీ అక్కడ ఆ స్టేడియంలో యాంటిగ్వాలో మాత్రం చాలా లో స్కోర్స్ వస్తున్నాయి, మిగతా చోట్ల రీజనబుల్ స్కోర్స్ వస్తున్నాయి. కాబట్టి ఐ థింక్ ఈ మార్పు మనం చూడవచ్చు, ఒక ప్రాపర్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ మనం సూపర్ ఎయిట్స్లో ఇవాళ స్టార్ట్ అవుతుంది, సూపర్ ఎయిట్స్లో కానీ తర్వాత నాకు వస్తులు కానీ చూడాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం.